తిరిగి వార్తలకు స్వాగతం. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి శ్రీరామ్ విలాస్ పాస్వాన్ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఆ పార్టీ నాయకులు. ఆయన పుట్టినరోజు సందర్భంగా 5వ తేదీన సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి శ్రీరామ్ విలాస్ పాస్వాన్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గున్నం నరసింహారావు. పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన, శ్రీరామ్ విలాస్ పాస్వాన్ జన్మదిన వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 5వ తేదీన సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ ప్రేమ్చంద్, దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు అరవ పూర్ణప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్న మందా కృష్ణమాదిగపై విమర్శలు చేయడం తగదని అన్నారు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు మందా పెంచలయ్య. సింహపురి హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎంఆర్పీఎస్ నాయకులుగా ప్రకటించుకున్న కొందరు మందకృష్ణ మాదిగపై విమర్శలు చేయడం తగదని అన్నారు ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య. సింహపురి హోటల్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆయన, ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ కృషి చేస్తున్నారని అన్నారు. ఎంఆర్పీఎస్ పేరుతో కొందరు వ్యక్తులు కలెక్షన్లు చేస్తున్నారని చెప్పారు. సోనియా గాంధీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, మందకృష్ణ మాదిగపై విమర్శలు చేయడం తగదని, పద్ధతి మార్చుకోవాలని హితవ్ పలికారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి కృష్ణమాదిగ గారు సోనియా గాంధీతో రహస్య ఒప్పందం జరిగితే ఆ విషయం తెలిసినటువంటి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు? ఆ విషయాన్ని బయటకు పెట్టకుండా పోవడం గల కారణాలు ఏంటి? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ కార్యకర్తలు సోమశేఖరపురం, సౌత్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చెత్త చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొని తాము నివసించే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలన్నారు. బీజేపీ నాయకుడు చిలకపాటి శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా బీజేపీ కార్యకర్తలు సోమశేఖరపురం, సౌత్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చెత్త చెదరాలను తొలగించి శుభ్రం చేశారు. కాలువలలో పూడిక తీశారు. ఈ ప్రాంతంలో సైడు కాలువలు శుభ్రం చేయకపోవడంతో అవి పూడిపోయి మురుగునీరు రోడ్లపైన ప్రవహిస్తుందని బీజేపీ నేత శ్రీనివాసులు అన్నారు. వీధి లైట్లు వెంటనే వెయ్యాలని కార్పొరేషన్ అధికారులను కోరారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొని తాము నివసించే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జయచంద్ర, శ్రీనివాసులు, వెంకటేష్, శివ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. ఆయన సమక్షంలో రజక సంఘం రాష్ట్ర నాయకులు నెల్లూరు మస్తాన్ పార్టీలో చేరారు. సురేష్ రెడ్డి వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. రజక సంఘం రాష్ట్ర నాయకులు నెల్లూరు మస్తాన్ బీజేపీ పార్టీలో చేరారు. ఆయన్ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఎంతోమంది బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు తేలపల్లి రాఘవయ్య, మారుతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రజకుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ఒక అనుభవం కూడా ఉంది. అలాంటి ఒక మంచి వ్యక్తులు వాళ్ళ పార్టీలోకి రావడం, మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ వారిని స్వాగతిస్తున్నాం. రజకులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానీ ఈరోజు మన యొక్క ప్రధానమంత్రి యొక్క నాయకత్వాన్ని వారు ఆకర్షితులై అందరూ వస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క చేతి వృత్తుల వారికి ముద్రా బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. పొదుపు గ్రూపు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ అన్నారు. ఎలమవారి దిన్నెలో జరిగిన పొదుపు గ్రూపు సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని ఎలమవారి దిన్నెలో పొదుపు గ్రూపు మహిళల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ పాల్గొని మాట్లాడారు. పొదుపు గ్రూపు మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇసుక రీచులను కేటాయించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పొదుపు గ్రూపుల రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాటిని పరిష్కారం చేయడానికి ముందుకొచ్చాము. ఈ లోన్ల విషయమే కాకుండా ఈరోజు ఇసుక రీచులు కూడా పొదుపు మహిళలకు ఇచ్చారంటే మహిళల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, అదేవిధంగా మహిళల్లో ఉన్న టాలెంట్స్ని ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నారు, ఇవన్నీ గుర్తించే విధంగా ఇంకా కూడా కొన్ని
ఇటువంటి చిన్న చిన్న ఏరియాస్లో కూడా మహిళలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాలన్నింటినీ తెలియపరిచి తద్వారా ప్రజలకు కూడా అందరికి కూడా వీళ్ళ ద్వారా కూడా తెలియపరిచే విధంగా. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 41వ డివిజన్లోని మూలాపేటలో పర్యటించారు. తాగునీరు కలుషితంగా వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయన మూలాపేటను విజిట్ చేశారు. కొడాయిల్లో వస్తున్న మున్సిపల్ తాగునీటిని ఆయన పరిశీలించారు. రంగుమారి మలినాలతో వస్తున్న నీటిని గమనించి స్థానికులతో మాట్లాడారు. గత వారం రోజులుగా తాగునీరు రంగుమారి రావడం వల్ల తాగేందుకు ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమస్యను ఇదివరకే తాము కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ సమస్యను తీర్చేందుకు తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రూపకుమార్ యాదవ్, పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోవూరులోని పెళ్లకూరు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గతంలోనూ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు ఈసారి ఏకంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెళ్లకూరు కాలనీ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న గ్రామసభను అడ్డుకున్నారు. జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారంటూ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ దొంతు శారద మీడియాతో మాట్లాడారు. బాధ్యతలు చేపట్టి ఏడాది కాలంలో పట్టణంలో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. 13వ ఆర్థిక సంఘ నిధులు 83 లక్షలతో 3 మేజర్ డ్రైన్లు, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు 26 లక్షల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. నిధుల కొరత వలన పనులు ఆలస్యమైనా ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని పోనీయకుండా అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నెల్లూరు జెండా వీధిలో ఖాదర్ బాషా తన ఇంటి మరమ్మత్తు పనులను చేపట్టారు. పనులు చేసేందుకు వాజీద్ అనే వ్యక్తిని పిలిచాడు. వాజీద్ కబోర్డ్ పనులను చేస్తూ ఇనుప చువ్వను అందుకునే క్రమంలో పక్కనే విద్యుత్ హైటెన్షన్ తీగలను తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో వాజీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంపై జెడ్పీ ఆఫీసులో అవగాహనా సదస్సు జరిగింది. 3 నెలల్లోగా జిల్లాలోని మండల కేంద్రాలు, ఎంపిక చేసిన పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పారు జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ చంద్రమౌళి. నగరాలు, మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్న చెత్త సేకరణ కార్యక్రమాన్ని పంచాయతీల్లో కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రణాళికలు రూపొందించారు. మన జిల్లాలో 46 పంచాయతీలను దీనికోసం ఎంపిక చేశారు. కొత్త పథకం అమలుపై పాత జెడ్పీ హాల్లో అవగాహనా సదస్సు నిర్వహించారు. గ్రామాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల నుంచి వచ్చిన కె ప్రసాద్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెడ్పీ ఇన్ఛార్జ్ సీఈఓ చంద్రమౌళి. ఈఓఆర్డీలు, ఉపాధి హామీ ఏపీఓలు, మరియు ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ కూడా హాజరైనారు. బాపట్ల నుంచి రిసోర్స్ పర్సన్స్ వచ్చి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న మెరుగులన్నీ కూడా మా వాళ్ళకు తెలియజేశారు. సో రాబోయే 3 నెలల లోపల అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో లేకుంటే ఐడెంటిఫైడ్ పంచాయతీస్లో ఈ ప్రాజెక్టు చేపట్టేదానికి మేమందరూ కూడా కృషి చేస్తాం. కావలి మండల పరిషత్ సమావేశ మందిరంలో డివిజన్లోని 7 మండల కేంద్రాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కావలి డివిజన్లోని 7 మండల కేంద్రాల అధికారులతో కలెక్టర్ జానకి సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు 5 గంటల పాటు అన్ని శాఖల అధికారులతో పనితీరుపై చర్చించారు. అయితే ఒక్కశాఖ పనితీరు కూడా సరిగా లేకపోవడంతో పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వైద్య శాఖ అధికారుల పనితీరుపై మరింత అసంతృప్తి వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశాలు తమాషాగా నిర్వహిస్తున్నట్లు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే చాలా సీరియస్గా ఉంటుందంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జానకి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో తల్లి బిడ్డ సంరక్షణ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని వైద్యాధికారులు ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
అవి మానిటర్ చేయడం కష్టం కాదు. దయచేసి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ లో అక్కడ హై రిస్క్ కేసెస్ గుర్తించే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆ పిల్లలు మానిటరింగ్ పెట్టండి. వాళ్ళు మనము 6 నెలల వరకు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. అప్పుడు బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా శిశు మరణాలు తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి 6 మంత్స్ ప్యూర్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటున్నాం. కొన్ని ఎస్ఎస్టీ కమెంట్స్ కొన్ని వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్ వాళ్ళ సూపర్స్టిషన్ వల్ల చాలా వరకు వాళ్ళకు తెలియక చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మహేశ్వర తెలిపారు. తన ఛాంబర్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు నెల్లూరు జిల్లా ఆర్టీసీ నుంచి 30 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని రీజనల్ మేనేజర్ మహేశ్వర్ తెలిపారు. 2 రోజుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా ఆర్టీసీ బస్సులు అద్దెకు కావాలంటే తమను సంప్రదించవచ్చన్నారు. 35 బస్సెస్ దాకా ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశాము. అందులో వీటిలో ఒక స్పెషల్ టైప్ ఒక 3-4 సర్వీసెస్కి రేపు శనివారం నుంచి రిజర్వేషన్ స్టార్ట్ చేస్తాము. ఇవి కాకుండా స్పెషల్ టైప్ ఎవరన్నా స్పెషల్ హైర్ కావాలంటే బస్సు కంప్లీట్గా దానికి కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాము. ప్రయాణికులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యార్థులు వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. విద్యార్థులు కలెక్టరేట్లోకి దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యారంగ సమస్యలపై గత 2 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించడం లేదని విద్యార్థి నాయకుడు అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ స్కాలర్షిప్స్ ను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క రాష్ట్రం విడిపోయి అల్లా కుల్లారం అవుతుంటే ఒక పక్క రిజల్ట్స్ కూడా రాక ఎంతోమంది విద్యార్థులందరూ కూడా బాధపడుతున్నారు. సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేవు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ఫీజు నియంత్రణ లేదు. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలో ఏసీటీ నిబంధనలు లేకుండా నడుస్తున్నాయి. ఒకటి విద్యా వ్యాపారంగా జరిగిపోతుంది, విచ్చలవిడిగా చిల్లరంగంలాగా. దీని అన్నింటిని కూడా అరికట్టాలని చెప్పి ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.